आदाब नाजरीन, मैं मोहम्मद रफीउद्दीन, एसआरके न्यूज में आप सभी का खैर मकदम करता हूँ। आइए देखते हैं ये तफसील। नाजरीन, जिले मेडचल मलकाजगिरी जीएचएमसी सर्किल 28 के टैक्स इंस्पेक्टर पेंटम दुर्गादास और पर्सनल अटेंडर यादगिरी ने 30,000 रुपये रिश्वत मांगने पर इन दोनों पर एसीबी केस दर्ज किया गया। आइए देखते हैं हमारे नुमाइंदे मोहम्मद मोहसिन की तफसीली रिपोर्ट। ఈరోజు జిహెచ్ఎంసి మల్కాజ్గిరి సర్కిల్ నెంబర్ 28లో ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నటువంటి మిర్జాలగూడలో వెంకటేశ్వర అపార్ట్మెంట్లో కొత్తగా నిర్మించుకున్నటువంటి 12 ఫ్లాట్స్, ఆ ఫ్లాట్ ఓనర్స్ ట్యాక్స్ అసెస్మెంట్ కోసం ఇక్కడ అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆ ట్యాక్స్ అసెస్మెంట్ చేయడం గురించి ఆ ప్రాంత ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గారు, అతని దగ్గర ప్రైవేట్ అసిస్టెంట్ అటెండర్గా ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పెంటం దుర్గాదాస్ గారు, మరియు అతని దగ్గర అటెండర్గా పనిచేస్తున్న ప్రైవేట్ పర్సన్ యాదగిరి గారు, అక్కడ రిప్రజెంటేటివ్గా అపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్గా వచ్చిన బాలాజీ గారి వద్ద నుండి ఒక్కొక్క ఫ్లాట్కి 2,500 చొప్పున 12 ఫ్లాట్లు కలిపి 30,000 రూపాయలు లంచం అడగడం జరిగింది. దాని మీద మాకు కంప్లైంట్ వచ్చిన మీదట ఈరోజు కేసు నమోదు చేసి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. మొత్తం విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళని కోర్టుకి రిమాండ్ చేస్తాం. భిక్షపతి పాత్ర ఇంతవరకు ఏమి తేలేదండి. వాళ్ళు ఇప్పుడు విచారణలో భాగంగా తేలితే ఎవరు పేరు తేలినా కూడా వాళ్ళని కూడా తీసుకుంటారు. భిక్షపతి ఆ ప్రాంతానికి సంబంధించిన బిల్ కలెక్టర్, డిమాండ్ అడిగిన దాంట్లో మాత్రం వీళ్ళిద్దరు పాత్రే ఉంది. డబ్బులు ఇచ్చారా సార్? డబ్బులు ఇవ్వలేదండి, డిమాండ్ వరకే కేసు. అంటే ఓన్లీ మనకు ఫిర్యాదు మేరకు మాత్రం? ఫిర్యాదు మేరకు రెడ్ హ్యాండెడ్గా కానీ ఇది కానీ అయితే ఏం లేదు. రెడ్ హ్యాండెడ్గా కాదు, ఫిర్యాదు మేరకు కూడా డిమాండ్ పాత్ర ఉంటే కేసు నమోదు చేయొచ్చు. డిమాండ్ కూడా నేరమే. ఇప్పటివరకు మనం డబ్బులు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నాం సార్. అవును, డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం అది కూడా కరెక్టే, ఇది కూడా డిమాండ్ చేస్తే కూడా తప్పే. తప్పే రెండింటికి ఒకే, రెండింటికి ఒకటే కేసు, డిమాండ్ కూడా తప్పే. ఇళ్లలో ఏమైనా సోదాలు దుర్గాదాస్ గారి ఇంటి వద్ద కూడా ఇక్కడ సోదాలు నడుస్తున్నాయి. ఆయనది మల్లికార్జున్ నగర్, దుర్గాదాస్ గారి ఇల్లు మల్లికార్జున్ నగర్లో ఉంది, అక్కడ కూడా సోదాలు నడుస్తున్నాయి. ఏదైనా అక్రమాస్తులు వాటి ఉన్నట్టయితే వాటి మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అగర్ హమారా ఈ వీడియో ఆప్కు పసంద్ ఆయా తో లైక్ కరో, షేర్ కరో, सब्सक्राइब करो और साथ ही साथ बेल आइकन को क्लिक करो। आगे आपको एसआरके न्यूज़ के अपडेट्स मिलते रहेंगे।